హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతోటి బెజవాడ వివక్క ఉన్నారు. అసలు నిజంగా బిగ్ బాస్ హౌస్ అంటేనే ఒక విచిత్రం. అందులో ఏం జరిగింది, ఎలా జరిగింది, అసలు బయటికి ఇంత తొందరగా రావడానికి రీజన్స్ ఏంటో వివక్కని అడిగి తెలుసుకుందాం. హాయ్, ఎలా ఉన్నారు? పాజిటివ్ ఎనర్జీ అంటే ఎక్కడ లేని ఎనర్జీ అనేది కలిసి వస్తుంది, కనిపిస్తుంది. మరి ఎందుకు సడన్ గా అక్కడికి వెళ్ళి అక్కడ అల్లైపోయింది? లోపలికి వెళ్ళాక అంత చిత్ర విచిత్రంగా ఉంది, అదంతా అంత మందితో ఒక ఇంట్లో. నాకు అర్థం కాలేదు. ఫస్ట్ మంచిగా ఉంటే మంచిగా ఉన్నామన్నారు, స్ట్రిక్ట్ గా ఉంటే స్ట్రిక్ట్ గా ఉన్నామన్నారు. నేనేలాగైతే లేను. మూడో రోజు నుంచి నేనేలాగా ఉన్నాను, అది మాత్రం వాస్తవం. కానీ ఫస్ట్ 2 డేస్ ఐ వాజ్ నాట్ మీ. అయితే నేనేంటో చూపించే లోపలే క్విక్ గా అప్పటికే నామినేషన్స్ అయిపోయినాయి. నేను అయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మీరు 3rd డే గేమ్ స్టార్ట్ చేశారు అని చెప్తారు కదా. స్టార్ట్ చేసినప్పటికీ కూడా ముందు ముందే ఫస్ట్ నిఖిల్ తో మీరు గొడవ పడినప్పుడు కూడా, ఫస్ట్ నిఖిల్ తో గొడవ పడలేదు, లాస్ట్ లోనే గొడవలు అయింది. ఫస్ట్ లో అయితే గొడవలు పడలేదు. తను నమ్మి, తను ఒక మంచి లీడర్ అని చెప్పి తను నమ్మి తన వైపు వెళ్ళాను, తన టీమ్ లో ఉండాలనుకున్నాను. కానీ తను నాకైతే కొంచెం బ్యాక్ స్టాబింగ్ చేశాడు అనిపించింది. నిఖిల్ తో ఉన్నప్పుడు ఒక మాట చెప్పారు కదా, సోనియా నాకు నచ్చట్లేదు అని. మళ్ళీ సోనియా ముందు దగ్గరకు వచ్చిన తర్వాత సోనియానే కరెక్ట్ అని మళ్ళీ డబుల్ టైమ్స్ కంపేర్ చేసుకుంటే, నీకన్నా సోనియా నన్ను ముఖం మీదే రోజు ప్రతిరోజు తిట్టినా కూడా నీకన్నా సోనియానే బెటర్ అన్నాను. అంతేగాని సోనియా గుడ్ అన్న, సోనియా ఇస్ బెటర్ దాన్ యూ. నువ్వు ఇంకా మాస్క్ వేసుకున్నావు, నువ్వు నన్ను కాపాడగలిగే స్టేజ్లో ఉన్నా కూడా నువ్వు నన్ను కాపాడలేదు. నీ రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవడం వల్ల నేను నామినేట్ అయ్యాను. అప్పుడు నువ్వున్నావు చీఫ్గా, నువ్వు నన్ను కావాలంటే యూ కుడ్ హావ్ సేవ్డ్ మీ. యూ డిడ్ నీకన్నా ముఖం మీద తిట్టే సోనియానే బెటర్ అని అందుకే చెప్పిన. అది ఎనీడే ఎప్పుడైనా అదే చెప్తా. సో ఇప్పుడు వీళ్ళందరితో ఒక మంచి బాండ్ ఏర్పడుతుంది అనే లోగానే మీరు బయటకు వచ్చేసారు. సో ఇంకా మీరు ఉండుంటే బాండ్ అనేది ఇంకెలా పెరిగేది, అసలు ఎలా బిల్డ్ చేసేవారు? ఉండుంటే అది డిఫరెంట్గా ఉండేది. లేను కదా అప్పుడు నేను ఏం చెప్పలేకపోతున్నా. ఉండుంటే బాగుండేది. నేను ఇంకా వాళ్ళేమి అంత ఎక్కువ మిస్ అవ్వట్లేదు, ఎందుకంటే ఇప్పుడే అలవాటు అయింది. పరిసరాలు అలవాటు అయ్యే లోపల ఇల్లు మార్చేశారు, ఏం చేద్దాం. అంటే బ్రెయిన్ గేమ్ ఆడదాం అనుకున్న మణికంఠ చూసుకున్నట్టయితే బ్రెయిన్ గేమ్ ఆడతా అన్నాడు. మరి అలా మీరు ఏమైనా ట్రై చేద్దాం అనుకున్నారా? నేను అలా నేను ఉంటాను రూపాయి. నేను ఇట్లనే ఉంటా, ఇట్లనే బయటకు వచ్చిందని ఇట్లనే ఉంటా, బరాబర్ ఇట్లనే ఉంటా. బెజవాడ బేబక్ అంటే నో యాక్టింగ్, ఐఎమ్ మీ, దట్స్ వై ఐఎమ్ అవుట్ ఆల్సో క్విక్లీ. రీఎంట్రీ ఆప్షన్ ఉంటే వెళ్తారా? మరి రీఎంట్రీ ఆప్షన్ ఉంటే డెఫినెట్లీ. అప్పుడు నాకు ఇప్పుడు 2-3 సినిమాలు ఉన్నాయమ్మా. సో ఇప్పుడు ఐ మైట్ గెట్ బిజీ విత్ దాట్, బట్ అవి లేకుండా ఉండి ఫ్రీగా ఉంటే నేను డెఫినెట్లీ వెళ్తాను. సో ప్రతి ఒక్కరికి కూడా ఆఫ్టర్ బిగ్ బాస్ ఛాన్సెస్ వస్తాయి అని చెప్పేసి మనకి చాలా వింటూ ఉంటాం కదా. మీ లైఫ్లో అలా ఏమన్నా కాల్స్ ఏమన్నా వచ్చాయా ఈ గ్యాప్లో? బిగ్ బాస్ ఛాన్స్ బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత మాకు ఆ ఛాన్స్ వచ్చింది, ఈ ఛాన్స్ వచ్చింది, అప్పుడే కదా వచ్చింది. సో లెట్స్ సీ. అంటే ఇప్పుడు బిగ్ బాస్ లైఫ్ చేంజ్ అవుతుంది అనుకుంటున్నారా? మీరేమైనా అనుకుంటున్నారు బిగ్ బాస్ తర్వాత లైఫా? డెఫినెట్లీ. ఎందుకంటే ఇప్పుడు మొన్నటి దాకా నేను కొన్ని లక్షల మందికి తెలుసు, ఇప్పుడు నాకు తెలిసి ఒక 1-2 కోట్ల మంది అయితే డెఫినెట్లీ చూస్తే ఉంటారు లాస్ట్ 1 వీక్లో. సో డెఫినెట్లీ రీచ్ అయితే మోర్ ఉంటుంది. అండ్ నాకు ఫాలోవర్స్ కూడా ఒక వారంలోనే 20,000 మంది పెరిగారు అంటే నేను ఇక ముందు మునుముందు ఇంకా మరింత ఎంటర్టైనింగ్ వీడియోస్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.